గ్రూప్ టూ వాయిదా వేయాలంటూ ఆందోళన. ఓయూలో విద్యార్థి సంఘ నేతలు చిక్కుడుపల్లి నిరుద్యోగుల అరెస్ట్. డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ టూ పోస్టులు పెంచాలని, గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ వరకు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాల నేతలు నిరుద్యోగులు డిమాండ్ చేశారు. సో ఈ ఆందోళనను విరమించాలని కోరుతున్నారు, ప్రభుత్వం కోరుతోంది. మీరు కూడా అసలు డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ ఎందుకు వాయిదాలో, దానికి సంబంధించినటువంటి ఒక దాని మీద అంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ లైవ్ చూసే వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో గ్రూప్ టూ కానీ డిఎస్సి కానీ ఎందుకు వాయిదాలు, ఎందుకు పోస్టులు పెంచాలి అనేది మీరు మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరొకటి ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ టూ వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. గ్రూప్ టూ వాయిదా పడితే మీకు మీకు లబ్ధి ఏంటి, అది కూడా మీరు దాంట్లో మెన్షన్ చేయండి కామెంట్లో. డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ టూ పోస్టులు పెంచాలని విద్యార్థి సంఘ నాయకులు నిరుద్యోగులు డిమాండ్ చేసే క్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీ వర్సిటీలో కొందరు విద్యార్థి సంఘ నాయకులను చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయ పలువురు నిరుద్యోగులు పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూలో సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అరెస్టులు ప్రారంభించారు. సచివాలయ ముట్టడికి మద్దతు ప్రకటించినటువంటి సంఘాల నాయకుల్ని హాస్టల్లోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినటువంటి వారిలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, విద్యార్థి నాయకులు అనిల్ కొంపలి, నరేష్, మిథున్ ప్రసాద్, రమేష్ గౌడ్, అవినాష్ ఉన్నారు. మరోవైపు గ్రూప్ టూ వాయిదా వేయాలంటే కూడా హైదరాబాద్లోని చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం నుంచి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని నిరుద్యోగులు సోమవారం సాయంత్రం పోలీసులకు విజ్ఞప్తి చేయగా వారు నిరాకరించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారంతా కూడా గ్రంథాలయం ఆవరణలోనే ధర్నాకు దిగారు. పోలీసులు గేటు వద్ద మోహరించి నిరసనకారులను బయటికి వెళ్ళనివ్వలేదు. మరికొందరు పోలీసులు గ్రంథాలయంలోకి రావడంతో నిరుద్యోగులు లోపలికి వెళ్లి ఇనుప గ్రిల్స్ని మూసేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అనంతరం కొందరిని పోలీసులు అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సో ఇది నిరుద్యోగులకు సంబంధించి. వీళ్ళేమో కొంతమంది చూడండి, అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు తుంగ బాలు, విద్యార్థి నాయకులు అనిల్ కొంపలు ఉన్నారు. అంటే దీని వెనకాల కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఆందోళనలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది. ఇక్కడ చూడండి, ఇంత ఉద్రిక్తత నెలకొంటే ఈ ఫోటోలో ఉన్నది కేవలం 100 మందికి ఉంటారు అంతే. రాష్ట్రంలో రాస్తున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది, వేలాది మంది నిరుద్యోగులు రాస్తున్నారు. ఇవాళ డిఎస్సి వాయిదా అంటున్నారు, గ్రూప్ టూ వాయిదా అంటున్నారు. వాస్తవానికి కూడా మన దగ్గర ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకి కొంతమంది విద్యార్థులు ఫోన్ చేసి ఏం చెప్తా ఉన్నారంటే, అన్న దయచేసి అసలు వాయిదా వేయకండి, మేము ఇన్ని రోజులు చదువుకుంటున్నాము, ఒకసారి ఈ ఆడియో వినండి. థ్యాంక్ యూ బ్రదర్. సార్ ఏం పేరు? పేరు నా పేరు ఈశ్వర్ అన్న. థ్యాంక్ యూ, మంచిది చదువుకో. సరే, చనగాని దయాకర్కి కాల్స్ చేసి ఏం చెప్తున్నారు వినండి ఒకసారి. నిరుద్యోగులు అన్న దయాకర్ అన్న మాట్లాడు. అవునండి, చెప్పండి. నమస్తే అన్న. నమస్తే అన్న, నేను ఒక డిఎస్సి అసిస్టెంట్ మాట్లాడుతున్నాను అన్న. ఇప్పుడు అన్న, ఇప్పుడు ఒకటే విషయం అన్న నేను క్లియర్ కట్ చెప్పేది అన్న, మీరు దగ్గర వచ్చినాక డిఎస్సి ఎట్ల పరిస్థితుల్లోనైనా మీరు క్యాన్సిల్ చేయకండి అన్న, ప్లీజ్ అన్న. మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా రోజులు అవుతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది అన్న. నిన్న బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు అన్న. మీరు ఎక్కడ కూడా ఆందోళన చెందుతూ మంచి చదువుకోండి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 నెలల్లోనే అద్భుతాలు జరగబోతున్నాయి. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచిస్తూ జరుగుతుంది. అన్న, మేము ప్రిపేర్ అయ్యే వాటి చాలా రోజులు అవుతుందన్న, 10 సంవత్సరాలు అవుతుందన్న. మా సిచ్యువేషన్ ఎవరికి చెప్పాలన్నా, మాకు వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందన్న, ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు అన్న. ఎగ్జామ్ అయిపోతే మేము సరే అస్తాదో రాదో తర్వాత అన్న, కానీ మాకు ఎగ్జామ్ అయిపోతే ఒక టెన్షన్ అనేది పోతుంది అన్న. ఎన్ని రోజులు ఇలా కుక్కండి చదువుకొని ఉండాలన్న మేము. ఇది పరిస్థితి. అంటే విద్యార్థులు నిరుద్యోగులు జిల్లాల నుంచి ఫోన్లు చేసి వాయిదా వేయకండి అని కోరుతున్నారు. ఇక్కడేమో వీళ్ళు కొంతమంది రాజకీయ డ్రామాలో దీన్ని పురిగొల్పి నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ఆందోళన చేసినట్టుగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారు.